హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సారీ అండి, నాకు రెగ్యులర్గా వీడియోస్ అవి పెట్టడం కుదరట్లేదు, అందుకని గ్యాప్ వస్తుంది మధ్యలో. అండ్ ఈరోజు వచ్చేసి నేను మా హౌస్ని ఎలా క్లీన్ చేస్తుంటానో మీతో షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మా కిడ్స్కి మిల్క్ పెట్టాను, అండ్ క్వినోవా కుక్ చేస్తున్నాను, అలాగే మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను, అండ్ క్వినోవా రెసిపీ చేస్తున్నానండి. యాక్చువల్లీ మార్నింగ్ టైం నాకు వీడియోస్ తీయడం కుదరట్లేదు, ఎంత ఎర్లీగా లేచినా కూడా ఆ టైంకి హడావుడ్ అయిపోతుంది. నేను నెక్స్ట్ టైం మీకు క్వినోవా రెసిపీస్ అవి కూడా మీకు షేర్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే ఇది వచ్చేసి మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. 3 egg whites అండ్ 1 full egg తింటారు, అండ్ ప్రోటీన్ షేక్ తాగుతారండి, బట్ ఈరోజు జిమ్కి వెళ్ళలేదని చెప్పి ఓన్లీ ఆల్మండ్స్ తిన్నారు. అండ్ ఇది వచ్చేసి కాఫీ పెట్టుకున్నాను, చెప్పాను కదా నాకు కిడ్స్ స్కూల్కి అది వెళ్ళిపోగానే నేను కాఫీ తాగుతా అని చెప్పి. సో కాఫీ అయిపోయిన తర్వాత నేను రూమ్ అనేది క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి డైలీ క్లీన్ చేసుకునేంత డస్ట్ అయితే ఏమీ ఉండదండి, బట్ నేను ఏంటంటే వీక్లీ ట్వైస్ క్లీన్ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ నేను ఇండియాలో ఉంటే తను మేడ్ వచ్చినా కూడా నేను మొత్తం టీవీ దగ్గర నుంచి సోఫా అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉండేదాన్ని, బట్ ఇక్కడ ఏంటంటే అంత డస్ట్ ఉండేది, డస్ట్ ఉండదు కాబట్టి నేను వీక్లీ ట్వైస్ క్లీన్ చేస్తున్నాను అన్నమాట. అండ్ మొత్తం మంచం అది క్లీన్ చేసిన తర్వాత ఒకసారి బెడ్షీట్ అంతా మంచి నీట్గా దులిపేసి మళ్ళీ వేస్తున్నాను. అండ్ ఈ బ్లాంకెట్ అది వచ్చేసి నేను వాల్మార్ట్లో తీసుకున్నా అని చెప్పి చాలా రోజులైంది మీకు వీడియో చూపించి, అందులో చూపించాను కదా. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి, బట్ ఏంటంటే లైట్గా సిల్క్ మిక్స్ అని చెప్పాను కదా. సో ఏంటంటే సమ్మర్లో లైట్గా హీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అంటే వేడిగా ఉంటుంది అన్నమాట. వింటర్కి అయితే చాలా బాగుంది. చాలా నీట్గా ఉంటుందండి బెడ్ మట్కి, చూసారు కదా. అండ్ ఇప్పుడు నేనైతే వచ్చేసి బట్టలు అవి కొన్ని ఉన్నాయన్నమాట, అవన్నీ మడత పెడుతున్నాను. యాక్చువల్లీ అయితే ఎప్పుడు ఇలా ఉండవు, వీకెండ్ అనేటప్పటికి కొద్దిగా బద్ధకం అనేది వస్తుంది అన్నమాట. అండ్ ఇదైతే నా ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్ అండి, మస్టర్డ్ కలర్, నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి క్యాల్విన్ క్లెయిన్ అండి. అండ్ నేను బయటకు తీసినప్పుడు మాత్రం అలా ఉంచుతాను అన్నమాట, లోపల పెట్టినప్పుడు అలా కవర్లన్నీ కూడా అలా పెట్టేస్తూ ఉంటాను, ఎందుకంటే డస్ట్ అది పడకుండా. ఎందుకంటే వీక్ డేస్లో నేను బయటకి ఏమి వెళ్ళను అన్నమాట, ఎప్పుడైనా వీకెండ్స్ బయటకు వెళ్ళినప్పుడే హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు టేబుల్ అది క్లీన్ చేసేస్తున్నానండి. అండ్ ఇవి వచ్చి నేను మార్నింగ్ లేవగానే నాకు దేవుడికి దండం పెట్టుకోవడం అలవాటు అనమాట, సో అందుకని చెప్పి అక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి పేపర్స్ అవన్నీ కూడా నీట్గా పెట్టేసుకుంటున్నాను. అండ్ మెయిన్ ఈ టేబుల్ వచ్చేసి మేము మెడిసిన్స్ కోసం అండ్ పేపర్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట, చూసారు కదా అన్నీ కిడ్స్ మెడిసినే ఉంటాయి. అండ్ ఇప్పుడు వింటర్ వచ్చింది కాబట్టి వాళ్ళకి కోల్డ్ కాఫ్ అనేది ఇంకా కామన్గా వస్తూనే ఉంటుంది కదా, సో సేఫ్టీ కోసం అని చెప్పి మెడిసిన్స్ అవి ఎప్పుడు దగ్గర పెట్టుకుని ఉంచుకుంటాం. మనం ఎంత క్లీన్ చేసిన కిట్స్ వచ్చి ఒక్కసారి లాగారంటే మొత్తం అన్నీ మళ్ళీ మామూలుగా అయిపోతాయి అన్నమాట, బట్ చూస్తూ వదిలేయలేము కదా అలా. సో ఇంకా ఇలా పైన టేబుల్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి కింద కూడా మొత్తం క్లీన్ చేస్తున్నాను. అండ్ ఆ బాక్స్ వచ్చేసి నేను కేక్ మిక్స్చర్ కోసం బౌల్స్ తీసుకున్నాను కదా ఆ సెట్లోది అనమాట. అండ్ ఇప్పుడు నేను ఈ టేబుల్, ఇది వచ్చేసి టీవీ టేబుల్ అండి, బట్ నేను ఏంటంటే బెడ్రూమ్లో ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఆల్రెడీ టీవీ టేబుల్ ఒకటి ఉంది కదా. అండ్ ఇప్పుడు నేను ఫ్యాన్ అది క్లీన్ చేసేసి ఇలా పక్కగా పెట్టుకున్నాను. అలాగే ఇది వచ్చేసి నేను దేవుడికి ప్రసాదాలు పెట్టడం కోసం మా హస్బెండ్ చేశారనమాట. సో ఇప్పుడు నేను ల్యాప్టాప్ ఉంది కదా అది ఓపెన్ చేయలేదు, సో అది ఇలా పక్కగా పెట్టుకుంటున్నాను బయటికి కనిపించకుండా, చూసారు కదా మొత్తం అంతా క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఒకసారి ఫైనల్గా వ్యాక్యూమ్ అనేది చేసేస్తున్నాను. వ్యాక్యూమ్ చేయగానే ఇల్లంతా ఒకలాగా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చేసి నేను హాల్ అది క్లీన్ చేస్తున్నానండి, ప్రస్తుతానికైతే ఇలా ఉంది. మెస్సీగా ఉంటుందని చెప్పను కానీ
బట్ ఏంటంటే అలవాటు అయిపోయి వీక్లీ ట్వైస్ ఒకసారి అలా క్లీన్ చేస్తూ ఉంటాను అంతే. అండ్ కిడ్స్ రూమ్ అయితే చూపించలేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలాసార్లు చూపించాను, మీకు కూడా బోర్ కొడుతుందని చెప్పి ఇంకా చూపించట్లేదు. సో ఓవరాల్గా హాల్ అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇప్పుడు హాల్ని కూడా పైపైన క్లీన్ చేసేస్తున్నాను. అండ్ సోఫా అవి వచ్చేసి నేను డైలీ కాదు కానీ చెప్పాను కదా, ఇలా క్లీన్ చేసినప్పుడు ఒకసారి వెట్ టిష్యూస్ అవి పెట్టి క్లీన్ చేస్తాను. అంటే కిడ్స్కి తెలియదు కదా, గమ్మున ఏదైనా ఫుడ్ తిని వచ్చి గమ్మున చేతులు పెట్టినప్పుడు లైట్గా మరకలలా పడుతూ ఉంటాయి, సో చూడ్డానికి బాగోదని చెప్పి క్లీన్ చేస్తూ ఉంటాను. అండ్ మనం చాలామంది గ్యాప్స్లో మనం క్లీన్ చేయకుండా వదిలేస్తూ ఉంటాం, ఎందుకంటే అవి మనకు కనిపించే ఒక్కొక్కసారి ఏమైనా పెట్టినా మర్చిపోతూ ఉంటాం. మీరు ఒకసారి వ్యాక్యూమ్ చేసినప్పుడు ఆ గ్యాప్స్లో కూడా క్లీన్ చేసేస్తూ ఉంటే సోఫా అనేవి నీట్గా పాడవకుండా ఉంటాయండి. అండ్ ఇప్పుడు నేను సోఫా అవి క్లీన్ చేసినప్పుడు ల్యాప్టాప్స్ అవి ఇక్కడ పెట్టాను అన్నమాట, సో ఇప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేసేసి నీట్గా పెట్టేసుకుంటున్నాను. అలాగే నేను టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్స్ని అవి పేపర్స్ అన్నిటినీ కూడా తీసేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను టేబుల్ని అయితే ఒకసారి పైన డస్ట్ అంతా దులిపేసిన తర్వాత నేను ఒకసారి వెట్ టిష్యూ పెట్టి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మామూలుగా ఫ్రూట్స్ బౌల్ అవి పెట్టేస్తున్నాను. యాక్చువల్లీ ఫ్రూట్స్ లేవు, ఎందుకంటే వీకెండ్ మేము గ్రాసరీ స్టోర్స్కి అవి వెళ్ళేదన్నమాట, లేదంటే ఫుల్గా ఉంటాయండి ఫ్రూట్స్ అయితే ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి, వింటర్ అని లేదు అలా సమ్మర్ అని లేదు ఎప్పుడూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇప్పుడు నేను చైర్స్ అవి క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్లీ చైర్స్ అయితే మేము ఎక్కువ యూజ్ చేయం అనమాట, అత్తయ్య వచ్చినప్పుడు మాత్రం అత్తయ్య ఒక్కటే కూర్చుంటారు ఆ చైర్స్, తర్వాత ఇంకెవరం యూజ్ చేయమన్నమాట. అండ్ ఇప్పుడు నేను టీవీ అది క్లీన్ చేస్తున్నానండి. యాక్చువల్లీ హౌస్ అంతా కూడా మీకు డస్ట్ అనేది ఎక్కడ ఉండదు, బట్ టీవీ దగ్గర మటుకు ఎలా వస్తుందో తెలీదు, మీరు 2 డేస్లో మళ్ళీ అసలు ఫుల్ డస్ట్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు నేను డస్ట్ ఇది క్లీన్ చేస్తున్న బ్రష్ వచ్చేసి చాలా హెల్ప్ అవుతుందండి, అసలు మీకు ఎంత ఎలాంటి డస్ట్ అయినా ఎలాంటి ప్లేసెస్లో కూడా నీట్గా వచ్చేస్తుంది, ఆ ఫర్ అనేది ఊడిపోవడం అలా ఏ ఉండదన్నమాట, చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి మా కిడ్స్ స్కూల్లో ఇయర్లీ వన్స్ అలా ఫొటోస్ తీస్తూ ఉంటారనమాట, సో మేము అలా ఫ్రేమ్స్ అవి పెట్టాము. అండ్ ఈ టీవీ దగ్గర అయితే మటుకి ఉన్న వైర్లన్నీ చూస్తుంటే చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది, బట్ ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు కదా, ఇంకా ఈ నెట్ వైర్లు ఈ గేమ్స్వి అవి ఇవి అన్నీ కూడా మొత్తం ల్యాప్టాప్ వైర్లు అన్నీ ఇక్కడే ఉంటాయి. అప్పటికి కనిపించకుండా బ్యాక్ స్టిక్కర్స్ అని అవి ఇవి పెట్టి ఉంచాం కానీ వైర్లు అలా కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి నా రెసిపీ బుక్స్ అనమాట, నేను రాసినవి అవి కాదండి, మామూలుగా ఇవి వచ్చేసి మనకి కాస్ట్కోలో కార్టు ఐ మీన్ మెంబర్షిప్ కార్డ్స్ అవి ఉంటే కనుక మనకి ఇయర్లీ వన్స్ ఈ బుక్స్ ఇస్తూ ఉంటారు, ఇవన్నీ అయితే నేను కొనలేదు, సో కాస్ట్కో వాళ్ళు ఇచ్చినవి అనమాట. బట్ నాకైతే రెసిపీ ఈ బుక్స్ అవి అయితే చాలా ఇష్టం అనమాట, బట్ అలా అని చెప్పి ఇందులో నేను ప్రిపేర్ చేశాను అంటే లేదు, ఎప్పుడైనా బాగా బోర్ కొట్టినప్పుడు మొత్తం రెసిపీస్ అన్నీ చూస్తూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసి ఎవరో గిఫ్ట్ ఇచ్చారండి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు, 300 కుక్కీస్ రెసిపీస్ అనమాట, ఇందులో నేనైతే ఒక్కటి కూడా చేయలేదు. చూడ్డానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంటాయి, ఎప్పటికైనా ఏమైనా చేద్దాంలే అన్నట్టు అలా పెట్టి ఉంచుతారు, ఇలా డస్ట్ అవి క్లీన్ చేసినప్పుడు మటుకు ఒకసారి చూసుకుంటా ఉంటాను అనమాట. బేసిక్గా కుక్కీస్ అంటే అంత ఇష్టం ఉండదు అనమాట, కిడ్స్ కూడా ఈ కుక్కీస్ అనేవి అంత ఇష్టంగా తినరు,
సో అందుకని నేను ఇంకా చెయ్యట్లేదు. చాలా తక్కువ నేను కుక్కీస్ అవి ప్రిపేర్ చేసేవి. ఇలా క్లీన్ చేసినప్పుడు ఒకసారి మట్టికి ఓపెన్ చేసి అన్నీ చూసుకుంటూ ఉంటాను. మళ్ళీ మామూలే చూసారు కదండి, టీవీ దగ్గర అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను. అండ్ ఇప్పుడు నేను మొత్తం అంతా వ్యాక్యూమ్ చేసేస్తున్నాను. చెప్పాను కదా, వ్యాక్యూమ్ చేసిన తర్వాత అయితే హౌస్ ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందంటే అసలు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. అండ్ కిడ్స్ లేని వాళ్ళైతే వీక్లీ వన్స్ అలా చేసుకున్నా సరిపోతుందండి వ్యాక్యూమ్ అనేది, ఎందుకంటే పెద్దగా తిరిగేది ఏమీ ఉండదు, దాని కింద పడేసేవి ఏమి ఉండవు. బట్ కిడ్స్ ఉండేటప్పటికి ఆటోమేటిక్గా వాళ్ళు పేపర్ కట్ చేసినవి లేదంటే ఫుడ్ తినేవి ఏదైనా పడుతూ ఉంటాయి. సో అందుకని చెప్పి నేను వీక్లీ ట్వైస్ అలా క్లీన్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు స్నో టైంలో వాళ్ళు షూ వేసుకుని వచ్చేస్తారు కదా, సో కార్పెట్ అంతా తడిగా అవ్వకుండా నేను ట్రే తీసుకున్నాను అన్నమాట. ఇది మనకు అన్ని స్టోర్స్లోనే అవైలబుల్గానే ఉంటుంది ఇక్కడ. అది కాస్ట్ వచ్చేసి $6 or $7 ఉంటుందండి, పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. బట్ ఏంటంటే మనకి ఇది చాలా హెల్ప్ అవుతుంది, కార్పెట్ అది తడవకుండా షూస్ అవి తీసుకొచ్చి దాంట్లో పెట్టేసుకోవచ్చు. అండ్ మొత్తం హౌస్ అంతా వ్యాక్యూమ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఓవరాల్గా వచ్చేసి బెడ్రూమ్ అయితే మా బెడ్రూమ్ ఇలా ఉంటుంది. అండ్ చాలామంది నన్ను అడుగుతున్నారు హోమ్ టూర్ చేయమని, బట్ నాకు అది అవ్వట్లేదు. సో అందుకని ఒకసారి మీకు ఇలా చూపిస్తున్నాను అన్నమాట. సూపర్గా రెడీ చేయడము ఇలా అయితే ఏముండదండి, నీట్గా ఉంటుంది అంతే. అండ్ దట్టు ఏంటంటే నాకు వాల్స్కి డెకరేట్ చేయడం అది ఏమీ ఉండదు, ఎందుకంటే నాకు అంత వైట్గా కనిపిస్తే బాగా నచ్చుతుంది అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మా విండో వ్యూ అండి బెడ్రూమ్కి. అండ్ ఈ టవల్స్ అవి స్టాండ్ ఇక్కడ ఎందుకు పెట్టా అంటే హీటర్ ఉంటుంది అన్నమాట, సో ఆ వేడికి కొద్దిగా టవల్స్ అవి వెట్గా ఉన్నాక వింటర్లో బయట పెట్టడం కుదరదు కదా, డ్రై అవుతాయని చెప్పి ఆ ప్లేస్ పెట్టాం. అండ్ ఆ సూట్ కేసు వచ్చేసి అవన్నీ నా పట్లేనండి, ఒకటి శారీస్ అవి ఒక సూట్ కేసు, అండ్ ఇంకొకటి వచ్చేసి నా డ్రెస్సెస్ అన్నమాట. యాక్చువల్లీ నేను కనుక ఒక 5-6 kgs తగ్గితే కనుక నేను ఇంకో 1 year వరకు బట్టలు కొనుక్కోకర్లేదు అనే డ్రెస్సెస్ ఉన్నాయి, బట్ పట్టట్లేదని చెప్పి ఆ సూట్ కేసులో అలా పెట్టుంచాను. అండ్ ఇది వచ్చేసి మా సాత్విక్ వాళ్ళ డాడీకి వ్యాలంటైన్స్ డే అప్పుడు చేసిచ్చాడు అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మా సాత్విక్ ఏమో నా కోసం అండ్ ఇష్యూ వచ్చి వాళ్ళ డాడీ కోసం చేశారు. అది ఆల్మోస్ట్ 1 year అలా అవుతుంది, ఇంకా అలానే ఉంచేసామన్నమాట తీయబుద్ధిగాక. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు ఇదైతే మీరు చాలాసార్లు చూసేసి ఉంటారు నా వీడియోస్లో, అందుకని నేను ఇంకేమి చూపించలేదు క్లీనింగ్ కానీ ఏమీ, ఎందుకంటే మీకు బోర్ కొట్టేస్తుంది అన్నిసార్లు చూపించాను కదా. సో ఇదైతే కిడ్స్ రూమ్ అండి. యాక్చువల్లీ మీరు చూసినట్టయితే సోఫాలు అయితే ఇలా ఉండే కాదు, ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటాయి అన్నమాట. అండ్ వింటర్లో ఏంటంటే మనకి అంత సన్లైట్ ఉండదు ఇదివరకు, సమ్మర్లో అయితే ఫుల్ సన్లైట్ ఉంటుంది, అందుకని ఆపోజిట్లో పెట్టేదాన్ని సోఫా. ఇప్పుడు ఇటువైపు పెట్టాను. ఇప్పుడు ఏంటంటే స్నో పడినప్పుడు అది వ్యూ బాగుంటుంది కదా చూస్తూ ఉండొచ్చు అని చెప్పి సోఫాని ఇప్పుడు చేంజ్ చేసాను అన్నమాట ఇలాగా. సో మా హాల్ అయితే వచ్చి ఇలా ఉంటుందండి. అండ్ ఈ అలోవీరా రోజ్ ప్లాంట్ అవి కూడా బాగానే ఉన్నాయి, సో నాకు బయట పెట్టబుద్ధి కాలేదు, మిగతావి ఏంటంటే పాడైపోయాయి ఇంట్లో హీటర్ వల్ల. సో అందుకని కొన్ని ప్లాంట్స్ అయితే బయట పెట్టాను. యాక్చువల్లీ చాలా ప్లాంట్స్ అయితే నేను లోపల ఉంచాను, బట్ ఏంటంటే హీటర్కి బాగా పాడైపోయాయి, ఇంకా బయట పెట్టేసి ఈ 3 బాగున్నాయని చెప్పి ఇలా ఉంచాను అన్నమాట. సో ఇదండి ఫైనల్గా మా హౌస్ అయితే. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి లంచ్ అది ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు నేను వచ్చి మటన్ పులావ్ చేస్తున్నానండి. ఈ రెసిపీ అయితే ముందు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఘీ వేసుకొని
అది వచ్చేసి బేలీఫ్ అంటారు కదా, సో అదండి. అలాగే ఇలాచి, యాలకులు, స్టార్ అనేది ఒకటి వేసాను. అండ్ అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను జీలకర్ర వేయడం మర్చిపోయానండి, అందుకని జీలకర్ర వేస్తున్నాను. యాక్చువల్లీ ఇందులో కొద్దిగా లవంగాలు కూడా వేశాను. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో వాష్ చేసుకున్న మటన్ పీసెస్ని వేసుకుంటున్నాను. ఇలా మటన్ పీసెస్ వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో నేను కొద్దిగా గరం మసాలా అలాగే కసూరి మేతి వేస్తున్నానండి. పులావ్లో కసూరి మేతి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ గరం మసాలా అయితే నేను ఎక్కువ వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను స్పైసెస్ అవి డ్రైడ్ వేసాను కదా. అండ్ ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత లాస్ట్లో నేను కొద్దిగా పెరుగు యాడ్ చేసుకున్నాను. అలాగే చిల్లీ పౌడర్ వేయట్లేదండి, యాక్చువల్లీ పులావ్ రెసిపీస్లో మనం చిల్లీ పౌడర్ వేసుకోము, అందుకే గ్రీన్ చిల్లీస్ అనేవి నేను కొద్దిగా ఎక్కువ వేసాను అన్నమాట. ఇలా పెరుగు అన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇందులో కొద్దిగా చాలా తక్కువ వాటర్ వేసి అన్న పెరుగు వేసుకొని మూత పెట్టి ఒక 5 to 6 విజిల్స్ తెప్పించుకోవాలి. మటన్ అనేది కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా, అందుకని నేను 5-6 విజిల్స్ తెప్పించేసుకున్నాను. ఇప్పుడు మటన్ అనేది మంచిగా కుక్ అయిందండి. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి, నార్మల్ రైస్, ఎప్పుడు బాస్మతి రైస్ తీసుకుంటాను కదా. సో ఇప్పుడు నేను 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు 4 కప్స్ వాటర్ వేసుకొని మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. వన్స్ ఒకసారి మనకి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు నేను ఇందులో రైస్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 3 విజిల్స్ తెప్పించుకుంటే సరిపోతుంది. ఈ పులావ్ అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మీకు ఎవరికైనా పులావ్ లాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను పైన ఉన్న మసాలాలన్నీ కూడా తీసేస్తున్నాను. ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. బాస్మతి రైస్ అయితే ఒకసారి కలిపి స్టీమ్ మీద ఇంకొంచసేపు కుక్ చేసుకోవాలి, బట్ ఇదైతే ఇంకేం కుక్ చేసుకోకర్లేదు. డైరెక్ట్గా వేడివేడిగా ఉల్లిపాయ చట్నీతో తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రెసిపీ మటుకి మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది.